welcome to manabati videos జేఈ మెయిన్స్ కీ రిలీజ్ చేయడం జరిగింది సో జేఈ సెషన్ టూ సిక్స్త్ ఎయిత్ టెన్త్ లెవెంత్ ట్వెల్త్ థర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎవరైతే రాశారో డిఫరెంట్ సెంటర్స్ నుంచి వాళ్ళందరికి సంబంధించిన కీ రిలీజ్ చేశారు జేఈ వెబ్సైట్లో ఆ కీ ఉంది దీన్ని ఇన్ కేస్ మీరు కీలో ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళని ఛాలెంజ్ చేయొచ్చు అంటూ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు సో దానికి ప్రాసెస్ ఏంటి ఎలా ఛాలెంజ్ చేయొచ్చు దానికి ఎంత ఫీజు కట్టాలి అనే దాని గురించి మీకు ఇప్పుడు పూర్తి వివరాలు చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి కంప్లీట్ వీడియో అయితే చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ పైన క్లిక్ చేస్తే మీకు మేము చేసే ప్రతి ఒక్క వీడియో గురించి ఇన్ఫర్మేషన్ అయితే రావటం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మీరు సో జేఈకి సంబంధించి సిక్స్త్ ఎయిత్ నైన్త్ ఎవరైతే రాసారో ఎగ్జామ్ రాసారో వాళ్ళకి సంబంధించిన కీ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది సో ఆ కీని వాళ్ళు జేఈ మెయిన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ దాంట్లో పెట్టడం జరిగింది నాట్ ఓన్లీ బీ బీటెక్ సంబంధించినే కాకుండా బీఆర్ క్లాన్ బీ ప్లానింగ్ సంబంధించిన మొత్తం కీ అయితే దీంట్లో పెట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ కీ ఛాలెంజ్ నైన్టీన్త్ ఏప్రిల్ అంటే ఈ రోజు నుంచి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈవినింగ్ ఫైవ్ పిఎం లోపల ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ అన్ని కూడా ఆన్లైన్లో మీరు ప్రొడ్యూస్ చేయాలి ఉంటుంది అయితే ఇది ప్రొడ్యూస్ చేయడానికి మీరు ఖచ్చితంగా అయితే అమౌంట్ అయితే పే చేయాలి ఈ అమౌంట్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ క్వశ్చన్ కింద వీళ్ళు ఇవ్వడం జరిగింది అండ్ దట్ ఈస్ ఆల్సో నాన్ రిఫండబుల్ ఫీ అనమాట అంటే ఇన్ కేస్ మీకు ఒక క్వశ్చన్ పైన డౌట్ ఉంది ఈ క్వశ్చన్ మీరు ఇచ్చిన ఆన్సర్ రాంగ్ కరెక్ట్ ఉంది కానీ అక్కడ జేఈ కీలో మాత్రం అది మీకు ఇంకో డిఫరెంట్ ఆప్షన్ చూపిస్తుంది సో అలాంటి క్వశ్చన్ మీరు ఛాలెంజ్ చేయొచ్చు ఛాలెంజ్ చేసిన దానికి టూ హండ్రెడ్ రూపీస్ కింద ఒక్కొక్క క్వశ్చన్కి మీరు పే చేయాల్సి ఉంటుంది అలా ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ ఇంటూ టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి సో ఇది పే చేయడం కూడా కంప్లీట్గా ఆన్లైన్ మోడ్లోనే పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ ఫీ ఏదైతే మీరు పే చేస్తారో దాన్ని ఎటువంటి పర్సన్లో అయితే మళ్ళీ రివర్ట్ అయితే చేయరు ఇన్ కేసు ఒకవేళ మీరు మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయినా లేకపోతే వాళ్ళు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయినా కూడా ఎక్కడ కూడా రివర్స్ అయితే ఉండదు వన్స్ కీ ఆ పేమెంట్ అయితే అది కంప్లీట్గా అయితే జేకి పే చేయాల్సిందనమాట ఛాలెంజెస్ మేడ్ బై ద క్యాండిడేట్స్ విల్ బి వెరిఫైడ్ బై ద సబ్జెక్ట్ ఎక్స్పర్స్ ఇఫ్ ద ఛాలెంజ్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ ఈస్ ఫౌండ్ కరెక్ట్ అండ్ ద ఆన్సర్ కీ విల్ బి రివైజ్డ్ అండ్ అప్లైడ్ ఇన్ రెస్పాన్స్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ అకార్డింగ్లీ అయితే ఇంకొక బెనిఫిట్ ఏంటి ఇన్ కేసు మీరు పెట్టిన కీ ఏదైతే ఆన్సర్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఫీల్ అవుతారు సో మీరు పెట్టిన ఆన్సర్నే కరెక్ట్ అనే కీలో ఫైనల్ కీ కింద రిలీజ్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల మిగతా వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇదైతే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఫైవ్ పీఎం లోపల మీరు పెట్టాలి సో దీనికి ఎలా ప్రొసీజర్ ఎలా ఇచ్చారు క్లియర్గా ఇచ్చారు ఇక్కడ ప్రొసీజర్ ఎలా అప్లై చేయాలనే దాని గురించి ఛాలెంజ్ ఎలా చేయాలనే దాని గురించి ఫస్ట్ వచ్చి జేఈ మెయిన్స్ జేఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో లాగిన్ అవ్వాలి తర్వాత క్లిక్ ఛాలెంజెస్ రిగార్డింగ్ ఆన్సర్ కీ అని చెప్పి అక్కడ ఆల్రెడీ నోట్ నోటిఫికేషన్ రిలీజ్ ఉంది కాబట్టి ఆ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత లాగిన్ విత్ యువర్ అప్లికేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండింటితో లాగిన్ అయ్యాలి తర్వాత ఎంటర్ ద సెక్యూరిటీ పిన్ యాజ్ డిస్ప్లే అండ్ సబ్మిట్ అక్కడ చిన్న ఇమేజ్ ఒకటి ఉంటుంది ఫోర్ టు ఫైవ్ క్యారెక్టర్స్ ది క్యాప్స్ ఉంటే క్యాప్ స్మాల్ ఉంటే స్మాల్స్తో వాటిని ఎంటర్ చేయండి తర్వాత క్లిక్ ఛాలెంజ్ రిగార్డింగ్ ఆన్సర్ కీ అని చెప్పేసి లాగిన్ అవ్వగానే ఇమీడియట్గా బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలి సో ఈ విల్ సీ ద క్వశ్చన్ ఐడి ఇన్ ద బిలో సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ జెఈఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సెషన్ టూ సో క్వశ్చన్ ఐడీస్ వరుసగా ఉంటాయి బీఈ బీటెక్ వాళ్ళకైతే థర్టీ థర్టీ క్వశ్చన్స్ వరుసగా మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించింది బిఆర్క్ అయితే థర్టీ ప్లస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించింది బి ప్లానింగ్ అయితే థర్టీ ఫిఫ్టీ అండ్ ట్వంటీ ఫైవ్ మ్యాథ్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ ప్లానింగ్ బెస్ట్ ఆబ్జెక్ట్ టైప్ ఎంసీక్యూకి సంబంధించి ఉంటుంది ఆ తర్వాత ద ఐడి నెక్స్ట్ ద క్వశ్చన్ అండర్ ద కాలం కరెక్ట్ ఆప్షన్ స్టాండ్ ఫర్ ద స్టాండ్ ఫర్ ద మోస్ట్ అప్రోపరియేట్ ఆన్సర్ కీ బై ఎన్టీఏ సో దాని పక్కన ఎన్టీఏ ఆల్రెడీ ఒక కరెక్ట్ ఆప్షన్ ఇచ్చేసి ఉంటుంది అది కాకుండా ఇఫ్ యూ విష్ ద ఛాలెంజ్ ఆప్షన్ యూ మే యూస్ ఎనీ వన్ ఆఫ్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఆప్షన్ ఐడీస్ గివెన్ ఇన్ ద నెక్స్ట్ ఫోర్ కాలమ్స్ బై క్లికింగ్ ద చెక్ బాక్స్ సో వాళ్ళు ఇచ్చింది కాకుండా మీకు తెలిసిన ఆప్షన్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ నేను పెట్టింది అనుకున్న దాని గురించి మీరు దానిపైన టిక్ మార్క్ చేయడం వల్ల అది ఛాలెంజ్ చేసినట్టు అవుతుంది అనమాట యూ మే అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫర్ విచ్ యూ క్యాన్ సెలెక్ట్ చూస్ ఫైల్ అండ్ అప్లోడ్ ఆల్ డాక్యుమెంట్స్ టు బి పుట్ ఇన్ సింగిల్ పీడిఎఫ్ ఫైల్ సో మీరు దేనికి ఈ మీరు ఛాలెంజ్ చేసేటప్పుడు ఈ ఆన్సర్ దేనికైతే మీరు అనుకుంది కరెక్ట్ అనుకుంటారో దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అంటే మొత్తం ప్రూఫ్స్ అంతా కూడా ఆన్సర్స్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రెఫరెన్స్ తీసుకున్నారు లేదంటే మీరు ఎక్కడైనా ఒక వర్కౌట్ చేశారు పేపర్ పైన దాన్ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేసి ఫోటో తీసి దాన్ని ఒక పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి ఆ పీడీఎఫ్ని అప్లోడ్ చేయాలి ఇది ఒక క్వశ్చన్ కాదు ఇన్ కేసు ఒకవేళ టెన్ ట్వంటీ ఎన్ని క్వశ్చన్స్ వేస్తే అన్ని క్వశ్చన్స్ సంబంధించి సింగిల్ పీడీఎఫ్ ఫైల్ కింద అప్లోడ్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్ క్వశ్చన్కి అయితే సెపరేట్ ఉండదు క్లియర్గా అయితే క్వశ్చన్ నెంబర్ అయితే క్లియర్గా రాయాలి తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ క్లికింగ్ యువర్ డిజైర్డ్ ఆప్షన్ ఫర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫర్ పేపర్ వన్ బిఈఈబీటెక్ అండ్ Mathematics aptitude test for paper 2 BR అండ్ మ్యాథమెటిక్స్ యాప్ టు టెస్ట్ ప్లానింగ్ ఫర్ పేపర్ టూ బీ బీ ప్లానింగ్ స్క్రోల్ డౌన్ అండ్ సేవ్ యువర్ క్లెయిమ్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ స్క్రీన్ సో ఇదంతా అయిపోయిన తర్వాత పీడిఎఫ్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని కింద ఉంటుంది దానిపైన క్లిక్ చేసి సేవ్ చేసేసుకోవాలి యూ విల్ సీ అ డిస్ప్లే ఆఫ్ ఆల్ ఆప్షన్ ఐడీస్ యూ హ్యావ్ ఛాలెంజ్డ్ సో ఫైనల్గా మీకు అక్కడ ఉండే ఏవేవైతే మీరు క్వశ్చన్స్కి మీరు ఛాలెంజ్ చేస్తారో ఆప్షన్ ఐడీస్ అన్నీ కూడా అక్కడ కనబడుతుంది తర్వాత ఫైనల్గా మీరు ఒకసారి చెక్ చేసుకుని సేవ్ యువర్ క్లెయిమ్ అండ్ పే ఫీ ఫైనలీ అని చెప్పి పెట్టడం జరుగుతుంది సో అక్కడ పీ పే ఫీ అన్నారంటే నెక్స్ట్ ఫీ ప్రాసెస్ అవుతుంది అనమాట సో అక్కడ మాత్రం మీకు మోడ్ ఆఫ్ పేమెంట్ నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ కింద టూ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఈచ్ క్వశ్చన్ ఛాలెంజ్డ్ అలాగే మేక్ పేమెంట్ త్రూ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ సో మీరు ఒకవేళ టెన్ క్వశ్చన్స్ పెడితే టెన్ ఇంటు టూ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ వన్ క్వశ్చన్ పెడితే టూ హండ్రెడ్ రూపీస్ లెక్కన ఎన్ని క్వశ్చన్స్ పెడితే అన్ని క్వశ్చన్స్కి మీరు అమౌంట్ కట్టాల్సి ఉంటుంది దీనికోసం మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మొత్తం ఓవరాల్గా ఈరోజు కీ అయితే రిలీజ్ అయింది లాగిన్ అయితే తప్పితే మీకు ఆ కీ కనపడదు ఇన్ కేసు మీరు ఆ కీలో ఏదైనా తప్పులు కనపడితే మీరు ఛాలెంజ్ చేయచ్చు ఛాలెంజ్ చేసిన దానికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు పర్ క్వశ్చన్ కట్టాలి అలాగే ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ 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 త్రీ దాకా ఫైవ్ పిఎం దాకా మీకు అవకాశం ఉంటుంది సో ఇది మంచి ఆపర్చునిటీ ఇన్ కేసు మీ దగ్గర ఏమైనా ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే లేకపోతే ఆన్లైన్ రెఫరెన్సెస్ బుక్స్ కానీ లేకపోతే ఇన్ కేజిన మెటీరియల్ ఉంటే దాంట్లో మీరు చూసి ఇన్ కేసు మీరు మీరు పెట్టింది కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా మీకు మార్క్స్ పడతాయి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చాలా మందికైతే హెల్ప్ అవుతుంది సో విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్